हेलो व्यूअर्स वेलकम टू संयोगा किचन इवाल्टी रेसिपी कट्टे पोंगल लेदु वेन पोंगल अंटारु तमिलनाडुलो इदि कूडा चाला सिंपल रेसिपी पंडगलकु नैवेद्यालु पेट्टुकोवडानिकि इवि कूडा चेसुकुंटाम सो दीनि कोसम कडायिलो नूने तीसुकुनि क्रश चेसुकुन्न पेपर अयिना पर्लेदु लेदु होल पेपर अयिना पर्लेदु पेपर जीलकर्र ग्रेट चेसुकुन्ना लेकपोते दंचुकुन्ना अल्लम वेसी वीटि पच्चिवासन पोये वरकु इला लो फ्लेम लो उंचुकुनी कलुपुतू उंडाली। मिरियालु नोटिकि तगुलुतुंदी अनुकुंटे कंप्लीट पौडर कूडा चेसुकोवच्चु लेदु कच्चा पच्चगा ग्रैंड चेसुकुनि पोडि चेसुकुनि कूडा वेसुकोवच्चु। ఇది పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈలోపు కుక్కర్లో ఒక కప్పు రైస్ కి అర కప్పు పెసరపప్పు అలా కొలతలు వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకొని దాన్ని అందులో ఒకటికి రెండు చెప్పున నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి। దీన్నంతా ఒకసారి బాగా కలిపి బాయిల్ వచ్చే వరకు అలా హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। దీన్ని ఇప్పుడు మూత పెట్టి 3 నుంచి 4 విజిల్లు పెట్టుకోవాలి। అది ప్రెషర్ పోయే లోపు ఒక కడాయిలో నెయ్యి తీసుకుని నెయ్యి కాస్త కరిగాక అందులో జీడిపప్పులు వేసుకుని క్యాషూస్ అంటారు కదా క్యాషూ నట్స్ వేసుకుని ఇవి కాస్త వేగాక దీన్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇవి। ఇందులోనే ఫ్రెష్ కరివేపాకు ఇది కూడా మా బాల్కనీ గార్డెన్ లోదే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ప్రెషర్ పోయింది ఈ కుక్కర్ లో మూత తీసుకుని ఈ టైం లో దీన్ని మ్యాష్ చేయకండి మ్యాష్ చేశారంటే ముద్ద ముద్ద అయిపోతుంది। सो इंदा मन वेकना जीड़पू करवेपाक कदा अभी इंदो वेसकोनी नचते आ जीड़पुर वेक कोई मिरीयल वेसी वेकु इंदो दाका नीलू वेसकोनी आ तरवा कल्काली मुदे कल मुद्द मुद्द आई नीलू वेसा अभी मुद्द अवतू अं अन्न पीलचेकू वस्त अन्न पेसलपु कदा सो पीलुकटे उ सो अंदी ఇవన్నీ వేసాక నీళ్ళు వేసాక తర్వాత కలపాలి। అలా లేకుండా ముందే కలిపేసామంటే అన్నము కాస్త ముద్దగా అయిపోతుంది కదా తర్వాత మనం నీళ్ళు పోసాక ఎంత కలిపినా కాస్త ఉండలు ఉండిపోతాయి। సో అందుకోసమని మనం నీళ్ళు వేసాకే తర్వాత కలపడం మొదలుపెడితే అన్నం కూడా మరీ ముద్ద ముద్దగా పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటుంది మెత్తుకులు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్లస్ మనకు పొంగల్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది। మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని మీకు జారుడుగా ఇష్టమైతే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో లేకపోతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతే గనక దీన్ని ఇలాగే బాయిల్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉడకనిచ్చి గరిటతో మాత్రం ప్రతి నిమిషానికి కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తూ వస్తుంది అడుగు పట్టిందంటే ఫ్లేవర్ మారిపోతుంది। సో ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మన పొంగల్ సర్వ్ చేసుకోవడానికి రెడీ। ఈ పొంగల్ కట్టె పొంగల్ వెరైటీని కూడా మనం నైవేద్యానికి పెట్టుకుంటాం ఈ నవరాత్రుల టైం లో కూడా అమ్మవారికి అలాగే సంక్రాంతి టైం లో కూడా ఈ పొంగల్ చేసుకుంటారు।
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.